పొందాలంటే మధు యాస్కి గారిని గెలిపించాలి. మదన్న నా సొంత సోదరుడు, నాకన్న నా అన్నను గెలిపించే బాధ్యత మనందరిది. మనమందరం కష్టపడాలి, అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, నేను చాలా రోజుల నుంచి ఒక శపథం చేస్తున్నా, పార్టీ పిరాయించిన 12 మందిని ఒక్కని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం మహేశ్వరం ఎల్బీ నగర్ వైపు చూస్తున్నారు. రేపు మీరేమంతన్నా ఏ మాట అయితే అన్నాడో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పార్టీని మోసం చేసి పక్క పార్టీల పోయి త్వర గడి దగ్గర కుక్కలలాగా కాపలా కాస్తుండ్రు. ఎవడు కూడా తెలంగాణ అసెంబ్లీ గేటు తాకకూడదు, తెలంగాణ అసెంబ్లీ గేటు తాకొద్దంటే ఇవాళ మన కార్యకర్తలు నిద్రపోవద్దు. ఇవాళ ఈ ప్రాంతంలో మహేశ్వరం ఎల్బీ నగర్ లో వీళ్ళను బండకేసి కొట్టాలి. ఈ ద్రోవులను ఓడించడం ద్వారా, పాతాళానికి తొక్కడం ద్వారా రేపు ఎవడైనా పార్టీ ఫిరాయించాలి అంటే 100 సార్లు ఆలోచన చెయ్యాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కదం కదం కలపండి. మీరే కథానాయకులై మీరే కథన రంగంలోకి వచ్చి ఎల్బీ నగర్ లో మదన్నను 30,000 మెజార్టీతోని గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ సిద్ధమేనా? చేయి పైకెత్తండి. ఒక్క చేయి ఉంటే ఒక చేయి ఎత్తాలి, రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తాలి. జై మల్లన్న, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, మన ఓటు, హస్తం గుర్తుకే, మన ఓటు. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీనా? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కావాలి, మదన్న రావాలి. మార్పు కావాలి, రేవంత్ అన్న రావాలి. మార్పు కావాలి, మదన్న రావాలి. మార్పు కావాలి, రేవంత్ అన్న రావాలి. మార్పు కావాలి, మదన్న రావాలి. మార్పు కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకా ఒక పని ఉన్నది. ఏందది? బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ డిఎస్ఆర్, బాయ్ బాయ్ కేసీఆర్.